వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొహరం పండుగ వేడుకలు ఎర్రగుంట గ్రామంలో. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామంలో ఘనంగా నిన్నటి రోజున ముగిసిన మొహరం పండుగ సంబరాలు. ఈ సందర్భంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొహరం పండుగ సంబరాలు జరుపుకున్న ఎర్రగుంట ప్రజానీకం యువత మొహరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొహరం పండుగ పర్వదినం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబులు, అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అఘార దినం అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయాలకు గుర్తులకు అనుగుణంగా పర్వముగాను పండుగగాను జరుపుకునేవారు. 14 దశాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్మక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మతం చదవటాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే, కానీ ఎంత మాత్రం పర్వదినాలు కావు. సాసకం 632 మహమ్మద్ ప్రవక్త పరమావధించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజరత్ అబూబక్ర సిద్దిక్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ ఆలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమాం హాసన్, ఇమాం హుసైన్ ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్, మానవులు హజరత్ ఆలీ తనయులు. హజరత్ ఆలీ తర్వాత ప్రజలు ఇమాం హాసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దె దించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హాసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యుజీదును రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామియా ధర్మశాస్త్రాలను అనుసరించి సంప్రదింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చల కోసం ఇమాం హుసైన్ రాజధాని కూపాకు బయలుదేరారు. యుజీద్కు విషయం తెలిసింది. పాషాల హుజురుడైన ఇతడు ఇమాం హుసైన్ను మార్గమధ్యంలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యూజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు. లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుసైన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుసైన్ పరివారం స్వల్పమైన విరోచితంగా పోరాడి ఆశువులు బాసింది. 10వ రోజు హుసైన్ను ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమోజు కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులైన ఇమాం హుసైన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహరం 10 రోజులు విషాద దినాలు. తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం 100లాది ఏళ్లుగా సాగుతుంది. యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగను తాను రచించిన కాశీ యాత్ర చరిత్రలో అభివర్ణించాడు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు.
షాహార్ హైదరాబాద్కు కంచికి గరుడు సేవ. ముఖ్యమైనట్టుగా ఆ ముహరం పండుగ ప్రబలమైన ఉత్సవం. ఆ ఉత్సవ కాలంలో పరమాత్ముని చైతన్యం ఆ షాహార్లో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్థులు ఉండేవారు కూడా హుషార్కు వచ్చి ఆ 9 దినములు మొదలు ఆఖరు వరకు నుంచున్నారు. అందరికీ నమస్కారం. సర్వేజనో సుఖినో భవంతు. అందరూ మెచ్చిన నా పంచుక నచ్చలైనా అందమైన నావు ఎంత చక్కనైనదమ్మ మా ఊరు ఎంత గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు ఎంత చక్కనైనదమ్మ మా ఊరు ఎంత గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు ఏ దేశం వెళ్ళినా గాని ఎందు కాలిడినా గాని మనసులో గుర్తుకొచ్చి నన్ను గన్నానా ఊరు ఏ దేశం వెళ్ళినా గాని ఎందు కాలిడినా గాని మనసులో గుర్తుకొచ్చి నన్ను గన్నానా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు ఏనాడు మరపురాదు మా ఊరు ఏనాడు మరపురాదు మా ఊరు చక్కనైనదమ్మ మా ఊరు ఎంత గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు అందరూ మెచ్చిన నా ఊరు ఏ చోటికి వెళ్ళిన కానీ నన్ను విడవదు మా ఊరు అమ్మ కన్న కమ్మనైనా అందరూ మెచ్చిన నా ఊరు ఏ చోటికి వెళ్ళిన కానీ నన్ను విడవదు మా ఊరు కన్న తల్లి లాంటి రేరా నా ఊరు కళ్ళ కపటం లేని మా ఊరు కళ్ళ కపటం లేని మా ఊరు ఎంత చక్కనైనదమ్మ మా ఊరు ఎంత గొప్పగున్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు సంధ్య వేళ అందమైన కోయిలమ్మ కిలకిలలు పచ్చని పైరు పంటల అందమైన నా ఊరు సంధ్య వేళ అందమైన కోయిలమ్మ కిలకిలలు పచ్చని పైరు పంటల అందమైన నా ఊరు మంచు కన్న చల్లనైన నా ఊరు ఏనాడు మరపురాదు మా ఊరు ఏనాడు మరపురాదు మా ఊరు ఎంత చక్కనైనదమ్మ మా ఊరు
ఎంత గొప్ప ఉన్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు పలకరింపు అన్నోళ్ళాదరింపు తమ్ముళ్ళ పులకరింపు చెల్లెమ్మల అన్న పిలుపు అక్కల పలకరింపు అన్నోళ్ళాదరింపు తమ్ముళ్ళ పులకరింపు చెల్లెమ్మల అన్న పిలుపు స్నేహితుల కల